మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. 100 రోజుల్లోపట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకులందరూ కూడా 6 గ్యారెంటీల పేరుతోని ప్రచారం చేశారు. 6 గ్యారెంటీల ప్రచారం ఎట్లుందంటే ఇందిరమ్మ ఫోటో పెట్టారు, 6 నెంబర్ వేసారు, 600 కోట్లు హోర్డింగ్ల కోసం, యాడ్స్ కోసం, పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టారు. కానీ 6 గ్యారెంటీల అమలు కోసం మాత్రం 600 కోట్లు దొక్కుతలేవు వాళ్ళు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా 100 రోజులు దాటడం వెంటనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పండుగలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళ తెలంగాణలో రైతాంగం కానీ, మహిళలు కానీ, యువత కానీ, పేద ప్రజలు కానీ ఎందుకు ఇలా ఇబ్బందులు పడాల్సిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. వాళ్ళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే మొన్న మేము గొడవ చేస్తాం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పంటలకు సాగునీరు లేదు. సాగునీరు లేక పంటలు రైతులు ఇబ్బంది పడుతుంటే ఇలా కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఆందోళన వేస్తుంది. మేము అధికారులను డిమాండ్ చేస్తే ప్రభుత్వం డిమాండ్ చేసిన వెంటనే నీరు వదిలిపెట్టారు. మళ్ళా ఆపారు, మళ్ళమే గొడవ వేస్తే మళ్ళా నీళ్ళు వదిలిపెట్టారు. మళ్ళా ఇవాళకి లాస్ట్ అట, ఇవాళకి లాస్ట్ అట, మళ్ళా నీళ్ళ మళ్ళా నీటి సరఫరా నీటి విడుదల ఆపేస్తున్నారు. ఇన్స్టాల్మెంట్ లెక్క నీటి విడుదల చేస్తున్నారు. వాళ్ళ రైతులకు పంటకు ఎంత నీళ్లు కావాలి దాన్ని గుర్తించి పంటలు ఎండిపోకుండా రైతులకు సరిపడా సాగునీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం, దానికి భిన్నంగా తూతు మంత్రంగా మొక్కుబడిగా నీళ్లు వదిలిపెడితే వాళ్ళ పంటలను ఏ విధంగా పండించుకుంటారో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన అవసరం ఉంది. ఇప్పటికీ నీళ్లు విడుదల చేస్తారా చేయరా అని చెప్పి రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఇలా కర్మేర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. ఇది ఒక సమస్య. మొన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్లలో స్వయంగా నేనే పోయినా, క్షేత్రస్థాయిలో నేనే పంటలను పరిశీలించిన, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇలా వ్యవసాయం చేసి గుండెపోటు వచ్చే పరిస్థితి సార్, మా ఆరోగ్యాలన్నీ ఖరాబైనాయి, మా బతుకులు నాశనమైనాయి, ఏదో లాభం కోసం మేము కోట్లు సంపాదించుకోవడం కోసం, లాభం కోసం వ్యవసాయం చేస్తలేము, మా కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తున్నాం, గతంలో చేసిన అప్పులను తీసుకోవడానికి వ్యవసాయం చేస్తున్నాం తప్ప ఏదో లాభాల కోసం చేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా అకాల వర్షాలు నష్టపోతే కనీసం మనం పండించుకుంటే పాపనవ్వలే, ఏ మంత్రి రాలేదు మా దగ్గరికి అని చెప్పి ఇవాళ రైతులు చెప్పిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రైతులు లాభాల కోసం చూస్తలేరు, వాళ్ళ పెట్టుబడే 20-25 వేల రూపాయలు కాబట్టి ఎకరానికి 20-25 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసిన తప్ప ఒక్క పైసా ఇవ్వలే, ఒక్క పైసా రైతులకు వెళ్ళిపోడు కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.